ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు సిద్ధంగా ఉందని, త్వరలోనే దీనికి ముహూర్తం కుదరనుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం పెద్ద సంచలనాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. అయితే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో నాగిరెడ్డికి చోటు కల్పించాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యోచిస్తుందని తెలిసింది. అయితే ఆయన ఆకస్మిక మరణంతో ఆయన కూతురు భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తేదాపా ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పదవిని చేపట్టడం భూమా నాగిరెడ్డి చిరకాల కోరికగా ఉండేదని, ఇప్పుడు ఆ అవకాశాన్ని ఆయన కూతురికి కల్పించాలని బాబు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. నంద్యాలలో నాగిరెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న శిల్పామోహన్ రెడ్డికి ఇబ్బంది లేకుండా చూసాకే భూమాని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో భూమా శిల్ప వర్గాల మధ్య రాజకీయ ప్రయత్నాలు సాగాయి. ఆకస్మికంగా నాగిరెడ్డి మరణించడంతో అఖిల ప్రియను తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరిన అనంతరం భూమా నాగిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నారు. శిల్పా సోదరులతో ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని వదులుకోవాలని సీఎం సూచించడంతో వారితో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించారు.